రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తుందా మంత్రి కేటీఆర్పై పై ప్రశ్న కురిపించిన నెటిజన్లు ఇక వార్తా వివరాలకు వెళ్తే రాష్ట్రంలోని కరోనా పరిస్థితులు కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ట్విట్టర్లో ఆస్క్ కేటీఆర్ నిర్వహించారు ఈ సందర్భంగా నెటిజన్లు ట్విట్టర్ వేదికగా రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తుందా వైద్యం అందక చావాల్సిందేనా ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడిపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేస్తామన్న సీఎం హామీ ఏమైంది అంటూ నెటిజన్లు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్పై ప్రశ్నల వర్షం కురిపించారు ఆక్సిజన్ కొత్తతో ఆసుపత్రుల్లో పడకలు లేక జనాలు పిట్టల్లా రాలిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ పడకలు లేవంటూ వెనక్కి పంపుతుండటంతో పేదలు ఇళ్లలోనే చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఆస్తులు అమ్ముకొని కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులకు దారబోసినా ప్రాణాలు దక్కే పరిస్థితి లేదంటూ వాపోయారు రాష్ట్రంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్కు నేతృత్వం వహిస్తున్న మంత్రి కేటీఆర్ గురువారం సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్య వరకు ట్విట్టర్ ద్వారా ప్రజలతో సంభాషించిన విషయం తెలిసిందే సమస్యలు సూచనలు సలహాలు తెలపాలని కొరగా వేల మంది నెటిజన్లు స్పందించారు కరోనా సెకండ్ వేవ్తో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని ప్రతి కుటుంబం కరోనా బారిన పడుతుందని నెటిజన్లు పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వల్లే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారంటూ మండిపడ్డారు అధిక శాతం నెటిజన్లు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడిపై నిలదీశారు జీవిత కాలమంతా కూడబెట్టిన ఆస్తులు సొమ్మును ఆసుపత్రులకు పెట్టాల్సిందేనా కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో ఎప్పుడు చేస్తు చేరుస్తున్నారంటూ ప్రశ్నించారు ఆక్సిజన్ రెమ్డెసివియర్ వ్యాక్సినేషన్స్ కొరతపై నిలదీశారు కోవిడ్ బారిన పడ్డ తమ వారికి ఆక్సిజన్ బెడ్లు రెమ్డెసివియర్ అందించాలంటూ విన్నపాలు చేశారు థర్డ్ వేవ్ ప్రభావం చిన్నారులపై ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని దీన్ని ఎలా ఎదుర్కొంటారని పలువురు ప్రశ్నించారు కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడిపై వచ్చిన ఫిర్యాదులకు మంత్రి సమాధానాలను దాటవేశారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కేసుల తీవ్రత తక్కువగా ఉందని అందుకే ఇక్కడ పెద్ద సమస్యగా లేదని మంత్రి కేటీఆర్ పేర్కొనడం జరిగింది వ్యాక్సినేషన్లోనూ ఇతర రాష్ట్రాల కంటే ముందున్నామని చెప్పుకొచ్చారు రెమిడెసివియర్ను ప్రైవేట్ ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని ప్రభుత్వ పరిశీలనలో తేలింది వీటిపై ఆడిట్ నిర్వహిస్తున్నామని అవసరమైతేనే రెమిడెసివియర్ను వినియోగించాలని ప్రైవేట్ ఆసుపత్రులను కోరుతున్నామని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఇంజక్షన్ కొరత లేదన్నారు ఆక్సిజన్ కొరత సమస్య ఒక్క తెలంగాణకు సంబంధించిందే కాదని రాష్ట్రాలకు సరిపడే అంత ఆక్సిజన్ అందించడం ఇప్పుడు దేశంలో సవాల్గా మారిందని ఈ అంశం రాష్ట్రాల పరిధిలో లేదని చెప్పారు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్లు కొరత ఉంది దీనిపై కేంద్రం వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో మాట్లాడుతున్నామని జనాభాకి సరిపడా వ్యాక్సిన్ అందిస్తే రాష్ట్రంలో నలభై ఐదు రోజులు అందరికీ టీకా ఇచ్చే వసతులు సామర్థ్యత మనకు ఉందని జూలై ఆగస్టు కల్లా సమస్య తీరవచ్చని చెప్పుకొచ్చారు చిన్నారులపై థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది సంకేతాల నేపథ్యంలో కోవాక్సిన్ ప్రయోగాలు ఐ ఐదు నుండి పద్దెనిమిది ఏళ్ళ వారిపై కొనసాగుతున్నాయని వాటి ఫలితాలుగా రాగానే ఆ ఏజ్ గ్రూప్ వారికి టీకా అర్హత లభిస్తుందని అన్నారు కోవిడ్ నియంత్రణ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి పలువురు ఇచ్చిన సూచనలను మంత్రి స్వాగతించారు మంచి సలహా తప్పకుండా తీసుకొని ప్రయత్నిస్తామని అంటూ వారిని అభినందించారు ఉస్మానియా యూనివర్సిటీలోని హెల్త్ సెంటర్ ఆర్టీసీ ఆసుపత్రిలో సిబ్బందితో పాటు అన్ని వసతులు సిద్ధంగా ఉన్నాయని వాటిని కోవిడ్ చికిత్సకు ఉపయోగించుకోవచ్చని నెటిజన్లు కోరగా వెంటనే వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తానన్నారు కరోనా కాటుకు తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలైన అనేక మంది చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరగా తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని బదులిచ్చారు ప్రస్తుతం తెలంగాణలో లాక్డౌన్ సమర్థవంతంగా కొనసాగుతుందని ప్రజల అత్యవసరాల కోసం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు వెసులుబాటు ఉందని తెలిపారు కొంతమంది సంపూర్ణ లాక్డౌన్ విధించాలని తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రజల సౌకర్యార్థం ఈ నాలుగు పాటు వెసులుబాటు ఇస్తున్నామని దీంతోపాటు ఈ కామర్స్ ద్వారా ప్రజలకు అవసరాలు తీరేలా పూర్తిగా వెసులుబాటు కల్పించామన్నారు ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు లాక్డౌన్ వలన కరోనా కొంత తగ్గుముఖం పడుతుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు